అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఛానల్స్లో కొన్ని కథనాలు భారీగా గొప్ప గొప్ప టైటిల్స్లో అంటే శ్రీదేవి అనుచరులు పేకాటాడుతున్నారు, శ్రీదేవి పేకాటాడిస్తుంది, అనుచరులు నామమాత్రమేనా, అసలు లీడర్స్ వెనుకుండి చక్రం తిప్పుతున్నారా, ఇస్పేట్ వెనుక క్వీన్, ఇలాంటి ఎంతో టీఆర్పీ రేటింగ్ పెంచుకునే కథనాలు కంటిన్యూస్గా ధారావాహికలాగా ప్రసారం చేస్తున్నారు. అయితే జరిగిన విషయానికి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నేను ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి వాస్తవాలు తెలపడానికి రావటం జరిగింది. నా మీద తాడుకొండ నియోజకవర్గ ప్రజలు మా యువ డైనమిక్ సీఎం గారు ఆయన యొక్క మనోభావాలకు కానీ నన్ను నా మీద పెట్టుకున్న ఆశలు కానీ ఆయనకి ఎలాంటి అపకీర్తి రాకుండా ఉండటానికే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. 2 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. అది ఎక్కడ జరిగింది? అది నా నియోజకవర్గంలో జరిగిందా లేదే? అది పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన విషయానికి శ్రీదేవి పేకాట ఆడిస్తుంది, దీని వెనుక శ్రీదేవి ఉంది అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద సమగ్రంగా విచారణ చేయాలని నేను నిన్న ఎస్పీ గారిని కలిశాను, ఐజీ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ఎలాంటి లీడర్స్ ప్రమేయం లేదని వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఆగకుండా ఇలాగ గొప్ప గొప్ప టైటిల్స్తో ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఇన్ని ఈ విధంగా చిత్రవద చేస్తూ ప్రజల యొక్క మహిళల యొక్క మనోభావాలని దెబ్బతీస్తున్నారంటే ఈ యొక్క మహిళలు లోకం కూడా ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే దీని వెనక ఒక కుట్రకోణం దాగింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఇందులో ఎవరు భాగస్వాములు ఉన్నారు, వాళ్ళకి ఏ లబ్ధి కావాలి, ఇదంతా కూడా వెలికి తీయాలని కూడా నేను అడగటం జరిగింది. త్వరలో నేను డీజీపీ గారిని కూడా కలుస్తా. అసలు డాక్టర్ అంటే ఎవరు? ప్రాణాలు పోసేవాడే డాక్టర్. ఎందుకంటే మనం దేవుడి తర్వాత మనం చేతులెత్తి నమస్కరించేది డాక్టర్కే. ఎందుకంటే రోగి ఎప్పుడన్నా చనిపోతున్నప్పుడు బ్రతకాలని ఆశ ఉంటుంది, ఆశకి శ్వాసే వైద్యం. అలాంటి వైద్య వృత్తిలో మానవ సేవే మాధవ సేవ అని నేను తలచి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఛానల్స్లో అంటే 20 ఛానల్స్ పైన 2000 నుంచి 3000 హెల్త్ ప్రోగ్రామ్స్ చేశాను. నాకు వైద్యరత్న, వైద్య విద్వాన్, అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్, వైద్య శిరోమణి అవార్డ్స్ అని చాలా కూడా అవార్డ్స్ రావటం, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు ఎంతో పాపులర్ డాక్టర్గా అండ్ టాప్ 10 డాక్టర్స్లో నా పేరుంది. అలాంటి నన్ను అంటే మహిళా ఎమ్మెల్యేని అసలు చెప్పడానికి కూడా నాకు చాలా బాధ ఇస్తుంది. అసలుకి ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఈ విధంగా పేకాట డబ్బుల కొరకు ఆడిస్తుందా అంటే నాకు నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయి, నేను ఒక ఐబీఎఫ్ చేస్తే నాకు 3 లక్షలు వస్తాయి, ఇలాంటి దాని కొరకు నేను పేకాట ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అసలు ఎక్కడన్నా మీరు మీడియా అంటే ఏంటి, వాస్తవాలని నిజాలని వెలికి తీయాలి, కానీ ఇలాంటి యాడ్స్ లాగా మీరు ఒక యాడ్ ప్యాకేజీ లాగా తీసుకొని కొన్ని ఛానల్స్ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయంటే ఇది ఒక వాస్తవం లాగా కథలాగా లేదు, ఇది ఒక యాడ్ ప్యాకేజీ లాగా మాటి మాటికి అసలు బ్రేకింగ్ న్యూసెస్ అంటే ఎక్కడో హత్య జరిగిపోయినా, ఎక్కడ మానభంగమైనా, ఎక్కడ డైవోర్స్ కేసులు అయ్యండి, మహిళల మీద ఇంత ఎన్నో అకృత్యాలు ఘటనలు జరుగుతుంటే ఇవన్నీ వదిలేసి శ్రీదేవి మీదే శ్రీదేవి పేకాట అడుస్తుంది అంటే ఏంటి? అసలు ఈ సమాజం ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు మీరు ఈ సభ్య సమాజంలో ఉంటున్నారా? ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క బాధ్యత ఇదేనా? ఈ విధంగా డబ్బులు తీసుకొని ప్యాకేజెస్గా అమ్ముడుపోవటమేనా మీది? మీరు ఇది దీని గురించి విచారణ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్ కానీ ఆ నియోజకవర్గం కానీ నా పరిధిలో లేదు. లేనప్పుడు నేను ఆ పోలీస్ స్టేషన్కి నేను ఎందుకు ఫోన్ చేస్తాను? వాళ్ళని వదిలిపెట్టమని నాకేమీ బాధ్యత ఉంటుంది? అసలుకి సంబంధం లేని వాటికి నన్ను అంటగట్టి రాజకీయ లబ్ధి కొరకు అంటే ఇంతకాలం నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు శవ రాజకీయాలు చూశాను, కుళ్ళు రాజకీయాలు చూశాను, కానీ ఈరోజు నాకు పేకట రాజకీయాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక పేకట రాజకీయాన్ని ఒక మహిళ డాక్టర్
ఎమ్మెల్యే మీద రుద్దటం అనేది ఎంతవరకు అసలుకి ఇందులో వాస్తవం దాగిందో కూడా తెలియకుండా ఇలా కథనాలు రాస్తూ ఎంత మనోభావాలు దెబ్బతీస్తున్నారంటే దీని మీద తప్పనిసరిగా ఎవరైతే ఎంతమంది వెనుకున్నారో ఈ కథ వెనుక ఎవరు ఎంత భాగస్వాములు అయ్యారో వీళ్ళందరినీ కూడా వెలికి తీయాలని నేను డీజీపీ గారిని ఈరోజు కలుస్తాను. మీరు కూడా ఛానల్స్ నిజాలు రాయండి. అంతేగాని అసలుకి మన భారతదేశంలో ఒక ఆర్యోక్తి ఉంది, మీకు తెలుసో లేదో, ఏమంటారండి, స్త్రీలని దేవులతో కొలుస్తారు. ఎత్ర నారింద పూజతే రమంతి తత్ర దేవత అంటారు. అంటే స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే దేవతలు ఉంటారని అర్థం. పరాయి స్త్రీని కూడా మనము ఒక మాతృమూర్తిగా చూస్తామే, అలాంటప్పుడు 2 లక్షల మంది నన్ను ఎన్నుకొని ఒక శాసనసభకు పంపిస్తే ఈ యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు రాయటం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీడియా అంటే మీ ప్రయోజనాలు కాదు, ప్రజల ప్రయోజనాల కొరకు మీరు కష్టపడాలి, వాస్తవాలు వెనక్కి తీరాలి. ఎందుకంటే మీ స్వరం ప్రజాస్వరంగా మారాలి, కాకుండా ఇది ఒక ప్యాకేజ్ ఛానల్స్ లాగా మీరు మారొద్దని మీకు దయచేసి సవన్యంగా ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే ఇక నుంచి డాక్టర్ కదా సాఫ్ట్గా ఉంటుంది అని మీరు ఈ రకరకాల కథనాలు రాస్తే, ఎందుకంటే ఈరోజు నేను ఈ ఛానల్లో ఈ మీ అందరి ముందు ఈ సమావేశం పెట్టడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంతకాలం నేను ఓపికతో భరించాను. ఇక నుంచి ఏ ఛానల్ అయినా నా మీద అసత్య ప్రచారాలు తప్పుడు కథలు రాసి మీరు మీడియాలో ప్రసారం చేస్తే దానికి కంపల్సరిగా మీకు డిఫమేషన్ కేసు వేయడానికి కూడా నేను రెడీ ఉన్నా. ఎందుకంటే ఏదైనా వార్త వచ్చినప్పుడు సదరు వ్యక్తిని మీరు అడగాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. క్లారిఫికేషన్, అసలు క్లారిఫికేషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు కొన్ని ఛానల్స్లో అయితే నేను చూశాను, ఎమ్మెల్యే గారిని అడిగాను, నాకు సంబంధం లేదు, అది వ్యక్తిగత పర్సనల్ విషయం అని చెప్పిందని చెప్తున్నారు. నన్ను ఎవరు అడిగారు, ఏమి రాశారు అంటే మీరే రాస్తారు, మీరే చెప్పుకుంటారా, నా ఆన్సర్ కూడా. దీనికి చట్టంలో కఠిన శిక్ష ఉంటుంది. ఎప్పుడైనా చట్టానికి కళ్ళుండో, అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కార్యకర్తలైనా ఎవరన్నా కానీ వాళ్ళకి తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షార్హులు. కనుక విచారణ జరుగుతుంది, విచారణలో నిజాలు వాస్తవాలు వెలికొస్తాయి. అప్పటి వరకు ఓపిక పట్టి మీరు ఆ కథనం జరిగింది జరిగిన దాని మీద మీరు ఫోకస్ చేసి సంబంధిత అధికారులు మీరు కన్సల్ట్ చేయకుండా ఒక ఎమ్మెల్యే, అది కూడా మహిళా ఎమ్మెల్యే డాక్టర్ మీద మీ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయటాన్ని మీరు ఆపి నిజాలని బయటకు తీయాలని మీరు మీ యొక్క ఓపికని మీరు పరీక్షించుకొని కథనాలు సరిగ్గా రాయాలని మరొక్కసారి ఇలాంటి చేతలు కనుక మీరు చేస్తే మీరు తప్పనిసరిగా శిక్షార్హులని కూడా చెప్తానికి నేను నిస్సందేహంగా ఎలాంటి భయం లేకుండా కూడా చెప్తున్నా.